Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sujana Chowdary ki Raghurama ku link idena Amaravathini Jagan Mohan Reddy angulam kuda kadalchaleru. Kendram sarayana samayamlo sarayana reetilo spandistundi. Meekenduku nenu unna ani బెజవాడ గుంటూరు రైతులకు ఇప్పటికే కోట్ల రూపాయలు దీనిపై పెట్టిన రియల్టర్లకు ఒకప్పటి చంద్రబాబు కుడిభుజం ప్రస్తుత బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ఇచ్చిన అభయం. మూడు రాజధానుల అంశం ప్రస్తావన రాగానే సుజనా చౌదరి ఢిల్లీలో ఉన్నా హైదరాబాద్లో ఉన్నా అమరావతిలో ఉన్నా తక్షణం టీడీపీ అనుకూల మీడియా ఛానల్స్లో ప్రత్యక్షం అయిపోయేవారు. కొన్ని ఛానల్స్కి అయితే ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూలను కరోనా సమయంలో కూడా ఇచ్చేసేవారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలపై బీజేపీ అధిష్టానం సీరియస్గా దృష్టి పెట్టింది. తమ పార్టీలో టీడీపీ వాసనలు పోగొట్టేందుకు పైకి ఒప్పుకోకపోయినా అధ్యక్షుడిని సైతం మార్చేసింది. పనిలో పనిగా మూడు రాజధానుల అంశంపై కమలం ఏపీ రాష్ట్ర శాఖ స్పష్టత ఇచ్చినా టీడీపీ వాదనను వినిపించే వారిపై వరుసగా వేటు వేస్తూ వస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో తదుపరి వేటు పడాల్సింది సుజనా చౌదరిపైనే. అయితే ఆయన ప్రస్తుతం రాజ్యసభలో సభ్యుడు కావడం, అవసరమైన బిల్లులు ఆమోదం పొందాలంటే అక్కడ మెజారిటీ కావలసి ఉండడంతో నేరుగా ఆయనపై బాణాలు సంధించకుండా సుజనా చౌదరికి అర్థమయ్యేలా వ్యవహారం నరుక్కొస్తుంది బీజేపీ. మరో ఏడాదిన్నర తరువాత సుజనా చౌదరి పదవీ కాలం పూర్తి కానుంది. అప్పుడు ఆయన ఇదే పార్టీలో కొనసాగుతారా లేదా అన్నది స్పష్టం కానుంది. మరోపక్క ఇటీవల తన పదవిలోకి వచ్చిన సోము వీర్రాజు కూడా ఏడాదిన్నర తరువాత బీజేపీ అంటే ఏంటో ఏపీలో తడాఖా చూపిస్తుందంటున్నారు. ఆయన హెచ్చరికల నేపథ్యమా లేక సమయం అనుకూలంగా లేదని భావించో మొత్తానికి సుజనా చౌదరి తాజాగా మీడియా ముందుకు రావడం మానేశారు. ఆయన బాధ్యతను ప్రస్తుతం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు స్వీకరించి టీడీపీ మీడియాలో కథ నడిపిస్తున్నారు. అయితే గతంలో సుజనా చౌదరి రాజధానుల అంశంలో వాడి వేడిగా చేసే వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు తెరపై లేకుండా పోవడంతో పసుపు మీడియాలో అమరావతి చర్చలు మాత్రం చప్పగా సాగుతున్నాయి.